టాటా గ్రూప్ లో ఒక శకం ముగిసింది రతన్ టాటా తరువాత ఆ సంస్థకి తదుపరి యజమాని ఎవరా అన్న చర్చ సాగుతుంది మూడు వేల ఎనిమిది వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి తదుపరి యజమాని ఎవరా అన్న ప్రశ్న తలెత్తుతుంది ప్రస్తుతం టాటా గ్రూప్ కి ఎన్ చంద్రశేఖరన్ చైర్మన్ గా ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి ఈయన నాయకత్వంతోనే ఆ సంస్థ నడుస్తుంది కానీ ఇప్పుడు టాటా కుటుంబీకులకు ఈ బాధ్యతను అప్పగించాల్సి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎవరా అన్న ప్రశ్న వస్తుంది ఆ క్రమంలో నోయల్ టాటా పేరు ప్రధానంగా వినిపిస్తుంది రతన్ టాటా సోదరుడు నావల్ టాటా తనయుడికి ఛాన్స్ ఉండవచ్చన్న ప్రచారం సాగుతుంది నోయల్కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు మాయా టాటా పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది టాటా డిజిటల్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు టాటా న్యూ యాప్ రూపకల్పనలో ఆమెదే ప్రధాన పాత్ర బాయస్ బిజినెస్ స్కూల్లో చదివిన ఆమెకు కూడా టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ హోదా దక్కే అవకాశం కనిపిస్తుంది ముప్పై నాలుగేళ్ల మాయాతో పాటుగా ముప్పై రెండు సంవత్సరాల వయసున్న నేవిల్లే టాటా కూడా రేసులో ఉంటారు టయోటా కిర్లోస్కర్ గ్రూప్కి చెందిన మానసి కిర్లోస్కర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు ట్రెంట్ లిమిటెడ్లో కీలకంగా ఉన్నారు లే టాటా పేరు కూడా పరిశీలించే ఛాన్స్ ఉంటుంది టాటా గ్రూప్ హాస్పిటాలిటీ సెక్టార్ బాధ్యతలు చూస్తున్నారు తాజ్ హోటల్స్ విస్తరణలో ఆమె కీలకంగా ఉన్నారు వ్యాపార రంగంలోనే కాకుండా సేవాపరంగా కూడా నిత్యం టాటా పేరు ప్రజల్లో మారుమోగుతుంది అలాంటి నాయకత్వాన్ని రతన్ టాటా నుంచి నోయల్ కుటుంబానికి ఆ బాధ్యత దక్కే అవకాశం కనిపిస్తుంది దానికి రతన్ స్థానంలోకి వచ్చే తదుపరి రత్నం ఎవరా అన్నది కీలక స్థానం కాబోతుంది మరిన్ని వీడియోల కోసం ద న్యూస్ తెలుగును ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి